అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు అర్థమయ్యే పద్ధతిలో చెప్పారు, వారు ప్రత్యేకంగా అభినందనలు. ఒకటి రెండు విషయాలే తవరు దృష్టికి తీసుకొస్తున్నాం. భద్రాచలం నియోజకవర్గంలో వెంకటాపురం మండలం తమరు భూపాలపల్లి జిల్లా ఉన్నటువంటి మండలంలో వెదుళ్ళ చెరువు అనే కాలనీ నూగూరు ఎదిర శ్రీరంగాపురం కొండాపురం ఈ గ్రామాల్లో గిరిజనులకు పట్టాలు ఇచ్చారు, భూమి గిరిజనుల దగ్గర లేదు. ఇది చాలా వైవిధ్యమైన సమస్య, ఎందుకంటే అది పట్టాలేమో గిరిజనుల దగ్గర ఉన్నాయి, భూములేమో అక్కడ చూపించలే, ఎందుకు 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా. ఇది వెంకటాపురం మండలం. వాజేడు మండలం కొంగాల జంగాలపల్లి సుందరయ్య కాలనీ గణపురం ఇప్పగూడెం ఈ గ్రామాలు, ఈ గ్రామాల్లో పట్టాలు పట్టుకొని గిరిజనులు తిరుగుతున్నారు. మన ఇద్దరు మంత్రులు నీరు విడుదల చేయడం పాలెంబాగు దగ్గర వచ్చినప్పుడు కూడా వస్తే రోజులే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దామన్న ఆ రోజు హరీశ్రావు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు మా మంత్రులు నీళ్ళ వచ్చిన రోజు ఆ రోజు కూడా గిరిజనులు వచ్చున్నారు. తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఆడావుడు వద్దు పొద్దుపోతుందని చెప్పేసి పంపి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాని తక్షణం ఆ పట్టాలు ప్రకారం భూమి ఇవ్వాల్సి ఉంది. మూడో విషయం చాలా వైవిధ్యమైన సంస్థ అని నాది ఆంధ్ర తెలంగాణ దేవుడేమో మన తెలంగాణ దేవుడు రాములు వారి దేవుడు శ్రీరాము భద్రాచలం టెంపుల్ 936 ఎకరాల భూమి ఆంధ్రలో ఉన్నాయి. భద్రాచలం అనుకున్నటువంటి పురుషోత్పట్నం భూమి ఏమో ఆంధ్రలో ఉంది, దేవుడేమో మన దేవుడు. ఎందుకంటే ఇది చాలా వైవిధ్యం అంది దేవుడు భూములు, ఎందుకంటే వాళ్ళ ఎంజాయ్మెంట్లో రైతులు ఉన్నారు. ఏది పురుషోత్పట్నం ఎటపాక ఈ ప్రాంతాల్లో ఉన్నట్టు వాళ్ళ విషయంలో ఏంటి అనేది కూడా క్లారిటీ, ఎందుకంటే అది 4 గ్రామ పంచాయతీలు కలిస్తే కానీ 5 గ్రామ పంచాయతీలు కలిస్తే కానీ తెలంగాణలో పరిష్కారం కాదు. ఇది ఈ విషయాల్లో ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాను.